యూత్ అందరూ ఇప్పట్లానే మైక్రోఫ్ మల్టీప్లేయర్ సిరీస్తో మీ అందరి ముందుకి వచ్చేసాం. సో లాస్ట్ ఎపిసోడ్ మీరంతా చూస్తుంటే లాస్ట్ ఎపిసోడ్ లో మన సర్వర్ లోకి కింగ్ ఓడినని ఎవరు ఎంటర్ అయితే అయ్యారు. సో ఎవరనేది మనకు కూడా క్లారిటీ లేదు. తన దగ్గర ఒక పవర్ఫుల్ ట్రైడెంట్ ఉంది, దాంతో మాకైతే చుక్కలు చూపెట్టడం అనమాట, మామూలుగా కాదు. సో మొత్తానికైతే మేము అక్కడి నుంచి తప్పించుకోగలిగాం, కానీ మాకైతే వార్నింగ్ ఇచ్చాడు. సో ఏమవుద్దో మరి మాకైతే తెలీదు, బట్ మేమైతే ఇప్పుడు మా బేస్ వరకు వెళ్ళాలి. సో లాస్ట్ ఎపిసోడ్ మీరంతా చూస్తుంటే మేము ఇక్కడనే ఎండ్ చేయడం జరిగింది. ఇప్పుడు మేమైతే మా బేస్కి వెళ్ళబోతున్నాం, కాకపోతే మా బేస్కి వెళ్ళే దారి సో మాకు కింగ్ ఓడిన్ ఎక్కడైతే కనబడ్డాడో ఆల్మోస్ట్ అక్కడ దగ్గర నుంచే ఉంటుంది. సో రిస్క్ చేసి వెళ్ళాలి, ఇంకో దారి లేదు మాకైతే. చలో మరి లేట్ చేయకుండా వీడియో అయితే స్టార్ట్ చేద్దాం. అండ్ ఈ వీడియోలో ఏమేమి వింతలు విడ్డూరాలు జరగబోతున్నాయి తెలుసుకోవాలంటే వీడియోనైతే ఎండ్ వరకు చూడండి. సో లేట్ చేయకుండా వీడియోని అయితే స్టార్ట్ చేద్దాం. వచ్చాడా ఇంట్రోలో కూడా? ఇంట్రో నన్ను సక్రంగా చెప్పుకోనిరా. సో వీడియో స్టార్ట్ చేసే ముందు అందరికీ ఒక చిన్న రిక్వెస్ట్, మీరు మన ఛానల్ కొత్తగా వచ్చి ఇంకా సబ్స్క్రైబ్ అయితే సో కింద రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ఉంటే దాన్ని క్లిక్ చేసి సబ్స్క్రైబ్ అవ్వండి. అండ్ పక్కన ఉన్న పెలకం క్లిక్ చేశారనుకోండి నెక్స్ట్ టైం వచ్చిన మనకి నోటిఫికేషన్ వస్తుంది. అండ్ ఈ వీడియో రికార్డ్ చేసినప్పుడు 99.5K సబ్స్క్రైబర్స్, ఓన్లీ 500 మోర్ గైస్. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేస్తాను ఆశిస్తున్నాను. అండ్ అలాగే లైక్స్ టార్గెట్ వచ్చేసి 3K టార్గెట్ పెడుతున్నాను, అది కూడా కంప్లీట్ చేస్తాను ఆశిస్తూ వీడియో అయితే స్టార్ట్ చేద్దాం. తమ్ముడు ఎంట్రో వేసుకోమ్మా. అరే నాకు వద్దురా ఈ లైఫ్, ఇందులోకి వెళ్ళి దూకి చచ్చిపోతారా? ఏం చచ్చిపోతారా? వద్దురా. అరే ఏందిరా అది, లాస్ట్ నైట్ జరిగింది గుర్తుందా? గుర్తులేదా? మర్చిపోయావా లాస్ట్ నైట్? అరే అంటే ఆ కింగ్ ఓడిన్ గురించి రా నేను అనేది. నాకదే అర్థం కావట్లేదు. ఎవడు వాడు? వాడు మీ మిల్క్ బాయా లేకపోతే మీ పక్కింటోడా? ఎవడు వాడు? బ్యాడ్ లుకింగ్ జెంటిల్మెన్ వాడు ఎవడో గాని వాడు అరో సంపేసి ఉంటే ఏమయ్యేది? పోయి పడుకునేటోళ్ళం మంచిగా. ఇంతకుముందు చెప్పిన గుర్తుందే, సో ఈ ఆర్మర్ లతో ఈ టూల్స్ తో మనం చంపడం అయితే కష్టం. నాకైతే బాగా క్లారిటీ పిచ్చ క్లారిటీ వచ్చింది తెలియదు. ఒకవేళ రాలేదు అంటే నీకు పాయింట్ గాడి తీసుకుపోయి ఒకసారి మళ్ళీ ఒకసారి ముద్దు పెట్టిస్తా. ఏమంటా? నాకు క్లారిటీ రాలే అంటే ఇంటర్నెట్ స్పీడ్ పెంచుకోలే నేను. కాదు మనకి వాడు వార్నింగ్ ఇచ్చాడు. ఏంటి పరిస్థితి మనది? మనం మనం నిద్రైట్ కలెక్ట్ చేసుకున్న లోపు మనం చంపేస్తే చాలా చూసాం ఇట్లాంటివి. గైస్ చూసారుగా, గుర్తు పెట్టుకోండి. ఓకే రికార్డ్ చేసుకోండి, ఇది రికార్డ్, ఐ మీన్ ఆల్రెడీ రికార్డ్ అవుతుంది, గుర్తు పెట్టుకోండి. ఓకే అది గుర్తు పెట్టుకోండి. కాదు మనం వచ్చింది బేస్ కి, కాదు ఉరుకుంటూ వచ్చినాం. మన బేస్ ఏమో అటు సైడ్ ఉంది. అదే మరి నేను రాను భయ్యా, నేను మళ్ళా రాను, నేను రాను. లైఫ్ లో రిస్క్ చేయకపోతే మిగిలేదు రస్క్ మాత్రమే. రా కావాలంటే రస్క్ బిస్కెట్ లో నేను ఎందులో ముంచుకొని అయినా తింటారా? నాకు వద్దురా రారా బడ్డు. అరే ఇప్పుడు మళ్ళా వాడు అక్కడ ఉంటే, అరే అప్పుడు అంటే నైట్ అయింది కాబట్టి ఉన్నాడు మచ్చా, ఇప్పుడు ఉండడానికి అవకాశం లేదుగా. అంటే వాడు రాత్రి ఉదయించే సూర్యుడు అంటావు ఇప్పుడు? అంతే అనుకో. ఏమో ఏంటి కరెక్ట్ పొజిషన్ అక్కడ ఉంది చూడు, ఆ కొండ పొజిషన్. అరే ఏందిరా ఇది, అసలు ఉరుకుంటూ ఇటు వచ్చినాం. అదేగా ఇగో ఇదే 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 ఇదే. అరే జాగ్రత్త రా. సో ఈయనే కదా నిన్న ఆపి ఆర్మర్ గురించి చెప్పింది. అదే కొంచెం జాగ్రత్త రా రాజు, ఆగరా రే పోకురా. ఏ ఎవడికి భయపడదు, ఆడెవడు బాగా వచ్చాడు ఆడికి భయపడతావు. ఇప్పుడు ఏంది మనల్లే వాడు రాపేది అంటవా? మనల్లో రాపేది బీజం పొడి బీజం పొడి బ్యాక్గ్రౌండ్ లా బీజం వేయడానికి ఎవరు లేడులే. మా తమ్ముడు ఇంటర్వ్యూస్ వెళ్ళిపోయింది ఇందాక. అటు చూడు, నీకు లాస్ట్ టైం నీకు చెప్పిన టార్చ్ ఒకటి ఉండిందిరా. అరే నేను లాస్ట్ టైం టార్చ్ చూడలేదురా. ఇగో ఇటు చూడు, ఇటు ఉంది టార్చ్. అవును రాజు ఇక్కడ ఒక్క టార్చ్ లేదు. లైన్ గా టార్చెస్ ఉన్నాయి ఇక్కడ, నువ్వు పెట్టినావు కదా లాస్ట్ టైం వచ్చినప్పుడు. నేనే ఎవరు పెట్టారని నేను అడుగుతే నువ్వు మళ్ళీ నన్ను అడుగుతావు? నిజం చెప్పు కథలు వాడకు.
లాస్ట్ టైం చాలా మంది కామెంట్లు కూడా చేసినట్టున్నారు. నా ఇన్వెంటర్ లో వచ్చినప్పటి నుంచి ఎప్పటి నుంచో 11 ఆర్చులు కావాలంటే లాస్ట్ ఎపిసోడ్ పోయి చెక్ చేసుకుని రాకపోయి నాకెందుకో తేడా కొడుతుంది. నిజంగా నువ్వు పెట్టలేదుగా. ఓ బాబు డైమండ్ స్వార్డ్ ఏమన్నా చంపేది పోకడా ఇప్పుడు డైమండ్ ఆర్మర్ లేకనే నేను మూసుకో పరిగెత్తాల్సి వచ్చింది ఒకటి వెబడితే. అరే ఎవడ్రా గుర్తేసింది? అరే ఒక ఏంటి అది కంపారిజన్ కాదు కాంప్రమైజ్ వచ్చినాక మళ్ళీ ఎందుకు అరే పోరా అరే ప్లీజ్ రా కాదు కాదు నా దగ్గర 8 డైమండ్లు ఉన్నాయిరా నేను కూడా ఒకవేళ స్పాట్ చేసుకుంటాను. నువ్వు నాకు ఫస్ట్ నా ఆర్మర్ నాకు ఇవ్వాలి నువ్వు. అరే ఆర్మర్ సంగతి తర్వాత రా. మనం నెదరైట్ అనుకున్నాం కదా మనకి ఇవన్నీ పిల్లవచ్చారా. ఆగే ఫస్ట్ ఇప్పుడు ఇదేంది హాఫ్ హ్యాండ్ లో పెట్టుకుంటానా. క్రాఫ్టింగ్ టేబుల్ ఉందా నీకాడ? నాకన్నా నాకాడ నీ తలకే ఉంది. సరిపోయింది అయ్యా. అయ్యా అరే అందుకే అడిగిన వెంటనే చెప్పాలి. మళ్ళా చేసుకునే ఓపిక లేదురా నాకు పెట్టు. అమ్మో ఇదేంద్ర గ్లిచ్ అయింది అనుకున్నా. అరే మళ్ళా అరే ప్లీజ్ రా. అరే అప్పుడే స్వాట్ చేసిన సావకూడదు. ఇప్పుడు నా దగ్గర రాకు నువ్వు. అరే రే ఎందుకురా ఇట్లా వేస్తావు నువ్వు నాకు అర్థం కాదు. సర్లేదా ఆల్రెడీ చేసేసా నువ్వు తీసుకునే గ్యాప్ లో చేసేసా. చేసేసిన ఆల్రెడీ ఎక్కడికైనా దారి తీస్తుందా ఏమన్నా? ఆగు చూద్దాం ఆగు. ముందే బోకురో చచ్చిపోతే నాకు సంబంధం లేదు మళ్ళీ ఈసారి. లే బ్రో నేను పోతా బ్రో. ఇప్పుడు నాకా డైమండ్ ఆర్మర్ లేకపోతే నేను అంటే మన తాట తీసిన లక్క ఉరికేటో నేను నీకంటే ముందు. ఈ టార్చెస్ నువ్వు పెట్టలేదు నేను పెట్టలేదు మరి ఎవరు పెట్టినట్టు? నాకు నీ బయట నీ పైన డౌట్. ఈ టార్చుల సంగతి ఏమో కానీ నేనైతే ఫస్ట్ చూసింది ఇది ఒక్కటి. అప్పుడు ఇవన్నీ లేకుండా అనుకుంటా. అవునా? లేకపోతే నువ్వు చూడలే అనుకుంటలే. మనము మన ఇద్దరం గొడవలో ఆ టెన్షన్ లో ఉండే కానీ డైమండ్ ఆర్మర్ లా మళ్ళా బాడ్ గాడు టార్చ్ ఉంది రాడు ఏమన్నా ఎవరు పెట్టినారా ఇదని అడుగుతుంటే టార్చ్ స్కామ్ ఎత్తున్నా నాకు. అరే నిజంగా మరి నువ్వు అరే టార్చ్ ఎవరు పెడతారా ఇంత దూరంలా? పోదామంటావా రిస్క్ అంటావా? పోందా ఇది అసలు ఎన్ని టార్చ్లు ఎందుకు అసలు ఎవరు పెట్టినట్టు? ఆడేమని పెట్టుకున్నాడా? అయినా వాడు అంత గుడ్డోడు కాదే నా దృష్టిలో. ఓ చాలా దూరం ఉందిరా ఇది. ఎంత ఉన్నాయిరా టార్చులు? ఓ ఇక్కడ కూడా ఉంది ఇంకా. అరే లైన్ ఉన్నాయిరా నాకు తెలిసిది. అరే నువ్వు నువ్వే పెట్టినావు కదా చెప్పు. అను ఏమంటున్నారంటే నాకు వాళ్ళది వాడిది సీక్రెట్ బేస్ ఉండిండొచ్చు అన్న టార్చ్ కింద. ఒక టార్చ్ కింద కానీ ఇక్కడ ఉండొచ్చు అని చెప్పి అన్నారు. మరి ఒక్క టార్చ్ లేదు ఇక్కడ చాలా టార్చ్లు ఉన్నాయి. ఇడేంది ఇవేంది లాగ్స్ ఏంది ఉన్నాయి? లాస్ట్ టైం థండర్స్ పడినప్పుడు కాలిపోయి ఉంటాయిలే. ఓహో వేడే మోచ్ టార్చెస్ ఫాలో అవ్వు ఎటు పోతున్నావు? అదే టార్చ్ ఇక్కడ కంపట్టది. అవునా? ఓ అమ్మ ఎల్లగారు నింగేడున్నాయి టార్చ్లు. ఇగో ఇగో అక్కడ ఒకటి ఉంది మధ్యలో వీడు ఒకటి ఉంది పైన. ఎక్కడికి దారి తీస్తుంది రా ఇది? మనకేం ట్రాప్ లేదు కదా కొంప తీసి. నేనైతే ఏం ట్రాప్ వేయలే నన్ను అనకు. రే నిజంగా వేయలేదు రా నేను. అరే జోక్ అన్నాను ఇప్పుడు. ఏమన్నా నేను నడు నడు రాజుగడ బలి ఇయ్యాల బ్రో. కోల్ బో బా కోల్ కనబడితే తీయకుండా ఉండలేవు కదా. నేను కూడా అంతే. ఓ అమ్మో జస్ట్ మిస్ చచ్చి పూడుస్తుండే. అరే ఇంకా ఎంత దూరం ఉన్నాయి రే టార్చెస్? నడు పోతుంటే వస్తున్నాయి రా. ఏమో అరే అడు సోల్ టార్చ్ ఉంది మచ్చా. ఓరే ఈ టార్చ్ లే. ఏం సోల్ టార్చా? ఇదేంటి ఇక్కడ నుంచి చేంజ్ అయిన ఎందుకు టార్చెస్? ఐ డోంట్ నో. అరే మనం కూడా క్రాప్ చేయలే కదా ఇంతవరకు సోల్ టార్చెస్ ని. అదేగా పంపదీసి వాడు ఏమన్నా మనకి ట్రాప్ వేయలేగా. ట్రాప్ కాదు మనకు మించిన ప్లేయర్ అనుకుంటాడు. అప్పుడే ఇన్నోడు గ్రైండ్ చేసినాడంటే పెద్ద సాహసం అనే చెప్పాలి. ఎంత మనది 9th ఎపిసోడ్ ఆడ చూడు చెట్లు ఎంత పెద్ద. అయ్యో అరే రాజు కింద పడిపోయా. కొత్త విషయం అన్నాడు చెప్పు బ్రో. ఇట్రా ఇట్రా రే ఓ ప్రే. అయ్ రే ఇది మన సర్వరేనా?
అదే కదా ఏంది ఎట్లుంది అసలు అంత పెద్దగా ఉంది ఇట్రా 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 ఒరే జాగ్రత్త రాగు ముందుకెళ్ళి కాగు ఒక్క సెకండ్ ఆగు ఆడ చూడు జాంబీ ఉన్నాడా ఎక్కడ కొంప తీసి నీ జాంబీ అపోకలిప్స్ లో నుంచి ఎవరైనా జాంబీ నేమ పట్టుకొచ్చినాడు అరే వాడేట్రా కాదు ఇది మనం సైడ్ నుంచి అనుకున్నంత చిన్న ప్లేస్ కాదురా చాలా పెద్దది అరే ఎంట్రన్స్ ఇక్కడ ఉందిరా రాజు రాజు ఇట్రా 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 అరే ఇది ఆ కింగోడిన్ బేసి అంటావా నాకు డౌటే ఎందుకు అసలు ఇంతటి వీడింది అరే వెళ్దామా వద్దా అరే అక్కడ కింగ్ ఓడిన్ ఉన్నాడంటే మనం చంపి పాతి పెడతాడు ఇరే వెళ్ళిపోతున్నావు ఏంట అలా వదిలేసి చూద్దాందా మనం దగ్గర పోతున్నామా దూరంకి వెళ్ళి చూద్దాందా ఒకసారి ఎట్రా పైకి రా చూసుకుని నిదానంగా పోదాం కానీ మెల్లగా 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 ఎంత పెద్దగుందిరా ఓ బై చూడు అది విబ్బుంది అసలు అది ఎంత అయింది అసలు అరే క్రేజీ ఏమైంది అక్కడ కింద చూడు కలిసి పడి ఉన్నాయి అక్కడ క్రీపర్వి కలిసివి స్కెల్టన్లవి నాకు భయం వేస్తుందిరా రాజు రే రే బ్రో వెళ్ళిపోయిందా నాకేం సంబంధం తెలుస్తుంది నేను జంప్ అయితే అరే ఇక్కడ దాకా వచ్చినాం రా లోపల ఏముందో చూడకుండా పోతాం రా నన్ను ధైర్యం చెప్పి మరి తీసుకొచ్చినావు అరే కింద ఏంట్రా నువ్వు పోయిరాపు నేను ఇంటి చూస్తా వామ్మ జీవితం ఇంత పెద్దగా ఉందిరా అది మామూలు మన కళ్ళు ఉన్నా ఇంత పెద్ద బేస్ అన్న కట్టుకుంటా మారా అసలు అదే కదా అరే వీడు ఎప్పుడు కట్టిండ్రా ఈ సర్వ ఏమైంది వీడ చూడు మళ్ళా విదర్ స్కెలిటన్ లో కూడా ఉన్నాయి అసలు అటు చూడు నల్లవి అరే రిస్క్ చేసి లోపలికి వెళ్దాం మరి అరే రాజు వాడి మనం లోపలికి వెళ్తే మనకి లూట్ గానీ మనకి ఏమన్నా పవర్ఫుల్ ఐటమ్స్ దొరికే ఛాన్సెస్ ఉందిరా అవునా మరి పోదామా మరి నాకు అదే అనిపిస్తుంది కానీ నువ్వే ముందు ఇది మరి బాగుంది కావాలంటే ఇంటికన్నా వెళ్ళిపోతా నేను కాదు కాదు ఇడికిరా ఇట్రా నాకు అడిగిరా చెప్తా ఇట్రా ఇట్రా ఈ పొజిషన్ కి రా ఒక్కసారి ఇటు నుంచి అడిగి జూమ్ చేయ మధ్యలో పైకి పెన్సిల్ పైన ఒక్కొక్క తలకాయడా ఓరి నాయన ఇది నేను చూడలా ఇప్పుడు ఆడ తలకాయల మధ్యలో నీ తలకాయ నా తలకాయ పెడితే ఏంటి పరిస్థితి ఒరే నువ్వు భయపెట్టకరా నన్ను ఆగు ఎందుకలా భయపెడతావు అమ్మ పిల్లే పిల్లిరా బాబు నేనేదో అనుకుంటే ఇంకా నయం నేను ఆ జూమ్ చేసినప్పుడే వచ్చింది మళ్ళా రిస్క్ చేద్దా నేనే ముందు నడిపిస్తా అంతా పితర ఆకు రాకు రా సౌండ్ చేయకు ఒకవేళ వాడు ఉంటే బిస్కెట్ అయిపోతాం రే సౌండ్ చేయకు మెల్లగా నడు అందుకే అడుగులో ఆచి చూచి అడిగేస్తున్నావా సరే విండోస్ లోకి వెళ్ళి జూమ్ చేస్తా ఉండు ఒకవేళ వాడు ఉంటే కనబడతాడు మనకి చూస్తున్నా అరే ఇక్కడ కింద ట్రాప్స్ ఏం లేవుగా ఎంట్రన్స్ లోనే క్యాంప్ ఫైర్ ఉంది రాడా అది ట్రాపా ఉరి ఒక క్రీపర్ కాదు కాదు అది నువ్వు పైన ఒక్కడే చూసావు కింద చూడు ఆ ఫెన్స్ కి కింద ఫెన్స్ ఏడ ఉంది కింద ఫెన్స్ దగ్గర చుట్టూ చూడు స్కెలిటన్స్ కలిసి ఓ అరే రాజు డోర్ ఓపెన్ చేస్తుందిరా అరే డోర్ ఓపెన్ చేస్తుందిరా అరే నాకు డౌట్ కొడుతుంది వాడదేమో అని చెప్పి సరి చెక్ చేద్దాం పా అరే డోర్ ఓపెన్ చేసిందిరా వాడు ఉంటే మన పని అయిపోయింది ఒక్క నిమిషం ఒక్క నిమిషం అరే రాజు లోపల ఏమున్నాయి చూసినావా జాంబీ అరే జాంబీ అవి జాంబీ గా స్కెలిటన్ హార్సెస్ ఇట్రా 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 స్కెలిటన్ హార్సెస్ అయ్యేందుకు ఉంటాయిరాడు కదా వచ్చేది అదే కదా అండర్ పడినప్పుడే కదా వచ్చేది అవి అవునవును ఒరే లోపల చాలా స్కల్స్ ఉన్నాయిరా అంత సైలెంట్ గుండగరా నాయన నాకు పడిపోతుంది అసలుకి నాగే పడుతుంది అర్థనా అరే లేడు అనుకుంటారా అవు చూడుపో ఒకసారి అటు అటు పక్కన చూడు ఉన్నాడా ఒరే హనీబీస్ ఇడంతా ఏంది అంతా వెబ్బుందంతా ఇడా ఒరే హనీబీ ఎరే బీహైవ్ కూడా ఉందిరా ఇక్కడ హనీ అరే ఏందిరా ఇల్లు అంతా డిఫరెంట్గా ఉందా చూడు అదే చూసిన చూసిన డిజైన్ జాగ్రత్తగా ఉండు వాడు లేడరా అరే సరే వాళ్ళు ఇదే ఇదే మంచి టైము
వామో జాంబీ హార్సెస్ ఆ అదే స్కెల్టన్ హార్సెస్ ఆ భయపడ్డా అరే ఎక్కడ చూసినా స్కల్సే ఉన్నాయి రాజు జాగ్రత్త రా బేస్ మాత్రం ఏ నెక్స్ట్ లెవెల్ కట్టింది అసలు వామో అసలు మనకి తెలియకుండా మన సర్వర్ లో ఇంత పెద్ద బేస్ ఉంటుంది నేను ఎక్స్పెక్ట్ కూడా చేయలే అసలు చాలా ఘోరంగా ఉంది అరే ఇక్కడ పైకి కూడా ఇంకా రూట్ ఉందిరా ఐరన్ డ్రాప్టర్ ఉంటే బాగుండు అరే రారా నాయన తొందరగా వాడు లేకముందే అసలు మనం అసలు ఏముంది వాడి బేస్ లో అనేది మొత్తం చూడాలి నాకదే అర్థం కావట్లేదు ఎన్ని బెడ్స్ పెట్టాడేంటి అరే లోపడి ఎందుకురా మరి ఇంత నీట్ బేస్ కాబ్వెబ్స్ ఏంటి అదేగా స్కెల్టన్ చూసినా నెక్స్ట్ నీదే మధ్యలో నాది కాదు నీదే సరేలే వాడదా ఒకటి ఇంకా ఎక్స్ప్లోర్ చేద్దాం లోపల ఏముందో మరి చెస్ట్ ఉంది రాజు నార్మల్ రా కొన్ని డైమండ్స్ డైమండ్స్ కూడా కొన్ని కూడా కాదులే ఎమరాల్డ్ మనకి ఎక్కడ దొరికిందనే మనకి అవసరం లేదు కదా ఒరే ఈ చెస్ట్ అయితే ఎంప్టీరా బాబు అసలు ఏం లేదు అరే అందులో ఇందులో ఒక డైమండ్ వదిలేసినవరా బాబు తీసేసుకున్నాక అందులో ఇందులో అరే నాకు ఆల్రెడీ క్రాఫ్ట్ చేసా కదరా నీ కాళ్ళు లేకపోతే రాజు ఏంది ఈ మంచి రొమాంటిక్ మూడ్ లో ఈడేవాడు రాయడు మధ్యలో నాకు అర్థం కాదు అరే మిట్ట నువ్వు ఒకటి గమనించినావా మిట్ట మధ్య తండ్ర పడ్డది అదేగా అరే వాడు ఎందుకు వచ్చిండు అనుకుంటారా చూద్దాం ఒకసారి కింది పోయి రా కిందకెళ్ళి చూద్దాం అరే వాడే కనుక వస్తే బుక్ అయిపోయినట్టే మనం తొందర తప్పించుకోవాలి ఊరే మెల్లగా 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 ఊరే రాజు బిస్కెట్ అరే వాడికి ఇంకోటి నేనా వాడి నేను చూసిన పేరు చూసిన అయినా వాడు ఏంది వాడు వెరైటీగా ఉన్నాడు అరే ఇప్పుడు ఎక్కడ రా దాక్కునేది మనం ఇక్కడ రారి అరే ఎటురా పోయేది ఇట ఊరి ఇక్కడ రూట్ ఉందిరా రాజు వామ్మో లోపల దిగు ఓకే దిగిన 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 అరే అరే ఎంతరా దొరికినాం అడ్డంగా బుక్ అయినాం రాజు అరే అప్పటికి చెప్పిన అరే అరే నీ వల్లనే లోపలికి వచ్చినాం రా అరే పోరా బొడ్డు మళ్ళీ నా మీద నెట్టక రారే నేను చూద్దామనే కదా అరే నీ వల్లనే అరే వాడు పైకి వచ్చిండ్రా అరే వాడి నేమ్ కనబడుతుందిరా అరే రాజు జాగ్రత్త రా ఏం కాదు అరే వాడు చేస్తే ఏం పెడుతున్నాడు రా అరే జాగ్రత్త జాగ్రత్త అరే ఇవాడు ఏం చేస్తుండ్రా ఏం చేస్తున్నాడు వాడు ఆర్మర్ తీసుకొని చెస్ట్ లో పెడుతుండ్రా వాడు ఆర్మరా రాజు అరే వాడు చేతిలో ట్రైడెంట్ అది ఉందిరా ఏందిరా అంత వెరైటీగా ఉంది అసలు అమ్మ జీతం అసలు ఏ మన ఉందా రే దొరికిపోయినారా నేను ఏంటి ఏం మాట్లాడుతున్నావు తప్పించుకో నువ్వు తప్పించుకో తప్పించుకోవడానికి చేతులకు నేను దొరికినా నేను అరే ఎందుకురా అరే దొరికేసి దొరికేసిన నువ్వు బోర తప్పించుకో నువ్వు కలిసి నువ్వన్నా బతికి అయ్యా నన్ను గుంజుతుండే మచ్చా యార్ అయ్యా 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 నన్ను గుంజుకొని పోతుండు అరే తప్పించుకో తప్పించుకో నువ్వు తప్పించుకో నన్ను గిడి నన్ను లోపల ఎత్తున్నాడు రేడు అరే రాజు అరే నన్ను ప్రిజన్ లేచిండ్రా అరే అప్పటికి చెప్పిన అరే అబ్బా గాయ్స్ రాజు కూడా దొరికిపోయాడబ్బా పోకపోయినా అయిపోయేది అరే దీనికి తోడు ఇప్పుడు వాన పడుతుంది అంటే మేము కింగ్ ఓడిని కలిసిన ప్రతిసారి ఈ వాన ఎందుకు పడుతుందో నాకైతే అర్థం కావట్లా
అరే రాజుని ఎలా అబ్బా, అరే అనవసరంగా వాడిని తీసుకెళ్ళి వదిలేసినట్టయిందే. అరే రాజు నిన్ను వదిలేసి బేస్ దాకా ఎట్లరా నేను పోయేది. గాయస్ ఎట్లా గాయస్ ఇప్పుడు వాడు చంపేస్తాడేమో అబ్బా రాజుని. నాకేమో ఏం చేయాలి అర్థం కావట్లా. అవును నేను రాజుగాడికి నాకు అక్కడ ఆర్మర్ ఉన్న వాడి పవర్ఫుల్ ట్రైడెంట్ దొరికిందని చెప్పాను. నాకు తెలిసి ఇవి వాడి స్పేర్ సెట్ లైక్ సో ఇంకొక ఆర్మర్ అండ్ ట్రైడెంట్ అయి ఉండొచ్చు. వాడు లోబడి పెట్టాడు వీటిని. కాకపోతే వీటితో నేను రాజుని కాపాడగలుగుతానా? ఈ ఆర్మర్ వేసుకుంటే నాకు ఫైర్ రెసిస్టెన్స్ వస్తుంది. ఈ ట్రైడెంట్ ఏంటి గాయస్? ఇదైతే నార్మల్ ట్రైడెంట్ అయితే కాదు. ఓ అరే యార్, నాకు ఇప్పుడు అర్థమైందబ్బా, రాజుగాడిని కాపాడి తీరుదాం గాయస్. సో చావైనా బ్రతికైనా రాజుగాడితోనే ఇంటికి వెళ్దాం. వదిలేదే లేదు రాజుగాడిని, అలా వెళ్దాం పదండి. కాకపోతే ఈ ట్రైడెంట్ వాడి దగ్గర ఉన్న ట్రైడెంట్ రెండు ఒకటేనా? ఒకసారి చూద్దామా. వామ్మో, ఏంటబ్బా ఇది ఇంత పవర్ఫుల్గా ఉంది ట్రైడెంట్. అయిపోయింది. సో రాజుగాడిని కాపాడే తీరుతయ్యాలి ఇలా అయినా. ఏంటిది, వాట్? అరే యార్ గాయస్, దీనికి లెవిటేషనా? సో సంథింగ్ ఎఫెక్ట్ కూడా ఉంది. రాజు వస్తున్నారా, నిన్ను కాపాడడానికి వచ్చేస్తున్నా. వామో ఉరుములు పడుతుంది. ఏంటి రాజుగాని మన చేస్తున్నాడు ఏంటి వాడు? నాకు ట్రైడెంట్ దొరికింది ఇప్పుడు ఉంటుంది. అయినా రాజుగాడు వాడు ఆర్మర్ అవన్నీ చెస్ట్లో పెట్టేశాడు అన్నాడే, ఈవెన్ ట్రైడెంట్ కూడా పెట్టేసి ఉంటాడు. ఓకే చలో సార్, రాజుగాని కాపాడదాం. వస్తున్నారా రాజు, నిన్ను కాపాడడానికి వచ్చేస్తున్నా. నాకు తెలిసి కింద పడితే డ్యామేజ్ పడిద్దేమో. సో వాటర్లో దూకుదాం. ఓకే నాకు తెలిసి మనం ఇలా వెళ్ళడం మనకే డేంజర్ అనుకుంటా. కాకపోతే ఆర్మర్ వేసుకుందాం ప్రెజెంట్. ఆర్మర్ వేసుకొని ఆర్మర్ టూల్స్ అన్నీ తీసేసి వాడి దగ్గరికి వెళ్దాం. అంటే మన దగ్గర ఏం లేవు అనుకోవాలి వాడు, ఎందుకంటే లాస్ట్ టైం వాడి దగ్గర నుంచి తప్పించుకొని వచ్చాం కదా. హోరి నాయనో, ఫ్యాంటమ్స్ కూడా తిరుగుతున్నాయి ఇక్కడ మాకోసమే అనుకుంటా. రా రా, నా దగ్గర ఇంత పవర్ఫుల్ పవర్ఫుల్ ఆర్మర్ ఉన్నాక. వామ్మో, వీడి బేస్ దగ్గరికి రాగానే ఈ ఎఫెక్ట్లు ఏంటయ్యా నాకు? ఈ స్పైడర్లు ఏంటి? రండి రండి రండి, మీ సంగతి చెప్తారండి. రాజుగాడిని కాపాడడానికి వచ్చా, మధ్యలో మీ డిస్టర్బెన్స్ ఏంటి? అది సో మొత్తానికైతే అయిపోయింది దాని పని. కాకపోతే ఆర్మర్ రిమూవ్ చేయలేను ఇంకా. హలో, సో నా దగ్గర ఏం లేవు అని నమ్మించాలి మనం ఆ కింగ్ ఓడిని. ఓకే ఓడిన్, బయటికి రా, ఎక్కడున్నావు? నా ఫ్రెండ్ని బంధించావు కదా, బయటికి రా. మా ఫ్రెండ్ బతికే ఉన్నాడా లేదా చెప్పు. బతికి లేడన్నా నెక్స్ట్ మినిటే నిన్ను చంపేస్తా నేను. నువ్వు కూడా చచ్చిపోదామని వచ్చావా? చచ్చిపోవడానికో చంపడానికో వచ్చిన తర్వాత చెప్తా నీకు. ముందు నాకు నా ఫ్రెండ్ బతికే ఉన్నాడా లేదా చెప్పు. నీ ఫ్రెండ్ని ఇంకా నిన్ను కూడా చంపేస్తా. సరే చూసుకుందాం, వస్తున్నా ఉండు. నువ్వా నేనా? నిన్ను చంపే నా ఫ్రెండ్ని తీసుకెళ్తా, వస్తున్నా రా. ఆ నవ్వుతున్నావా? ఆ నవ్వు ఎంతోసేపు కద్దా. మేడీగా వచ్చేసినావరా నా కోసం రాజు? నిన్ను వదిలి వెళ్ళబుద్ధి కాలేదురా. థ్యాంక్స్ రా వచ్చినందుకు. నేను అటు నుంచి అడ్డే పోయినావు అనుకున్నారా? నిన్ను వదిలేసి ఎట్లా పోతురా? నేను నిన్ను కాపాడుకునే పోతా. వీడేమన్నా అన్నాడా నిన్ను? నేనేమనలే, ఆడు నేను మాట్లాడినాం అంతే. చచ్చిపోదామని అంత ఫిక్స్ అయి ఉన్నారా? చచ్చిపోవడానికో చంపడానికో నీకే అర్థమవుతుంది. లాస్ట్ టైం అడుగుతున్నా, ఒకసారి మమ్మల్ని భయపెట్టావు కానీ ఈసారి భయపడే ప్రసక్తే లేదు చెప్తున్నా. మా ఫ్రెండ్ని వదిలేసావా? తీసుకొని వెళ్ళిపోతా. నా బేస్కి వచ్చే నన్నే చంపుదాం అనుకుంటున్నారా? నీ బేస్కి ఏంటి, నువ్వు ఎక్కడున్నా నీ దగ్గరికి వస్తాం. రాజుగాడు నేను తొక్కి పడేస్తాం నిన్ను. అర్థమవుతుందా? చెప్తా, ఒక్కటే ఛాన్స్ ఇస్తున్నా నేను. అరే నవ్వుతున్నాడేంట్రా? లాస్ట్ టైం అడుగుతున్నా, నా ఫ్రెండ్ని నాకు వదిలేసావా? నిన్ను చంపకుండా వదిలేసి వెళ్ళిపోతాం, లేదా నువ్వు ఇక్కడే చచ్చిపోతావు నీ బేస్తో సహా.
కింగ్ ఓడిన్ ఏదో ఒకసారి ఇప్పుడు నన్ను చూసి మాట్లాడు. ఎలా ఉంది? నీకు ఆర్మర్ ఎక్కడిది? ట్రైడెంట్ ఎక్కడిదిరా? ఇది మనం ఇందాక దాక్కున్నామా? ఆ చెస్ట్ లో ఏముందో నువ్వు చూడలేగా? అందులో దొరికింది నాకు. ఆహా, ఏ ఏ నీకు ఆర్మర్ ఎక్కడదా? ఎక్కడదా అంటే ఇగో కాపాడరా, ఇది జస్ట్ శాంపుల్, శాంపుల్ మాత్రమే. అందుకే నిన్ను చంపకుండా జస్ట్ వదిలేస్తున్నా. అర్థమైందా? ఇప్పుడు నా ఫ్రెండ్ను వదిలేలేదు అనుకో, నీ బేస్తో సహా నువ్వు కూడా కాలిపోతావు. చెప్పింది చెయ్యి, లేకపోతే నువ్వు ఎంత చిన్న తేడా చేసినా కూడా రాజు పైకెళ్ళి. ఇంతకుముందు వీడి దగ్గర ఇంకో ఆర్మర్ ఉండాలన్నావుగా, వెళ్ళి ఆ ఆర్మర్ తెచ్చుకోపో. వాడు ఏమన్నాడు? ఏమన్నాడు? వెళ్ళు. అరే మనం చేసింది కరెక్టే అంటావా? ఏం కాదు, ఏమన్నా అయితే నేను చూసుకుంటా కన్నా. వెళ్ళు. ఏమన్నాడు గాయడు? ఏమన్నాడు? నువ్వు వెళ్ళు. నీ దగ్గర ఉన్న ఐటమ్స్ ఇద్దే. పెట్టింది వీడు ఓడిన్. నీ ఐటమ్స్ అన్నీ నాకు ఇచ్చేసే. నీ ఇన్వెంటరీలో ఏముందో అన్ని కావాలి నాకు, అన్ని. ఇంకేం లేవా? ఆప్సిడియం బ్రేక్ చేసావు. అరే ఆ ట్రైడెంట్తో జాగ్రత్త, దాని గురించి మనకు తెలియదు ఇంకా. అది లోపల పెట్టుకో. ఆప్సిడియం బ్రేక్ చేసావు. ఆప్సిడియం ఏది? నీకు వచ్చిందా? అయితే ఇద్దే ఇద్దే. లోపడినాడు, లోపడికి వెళ్ళా. నా ఫ్రెండ్నే బంధిస్తావా? నా ఫ్రెండ్నే బంధిస్తావా? హ్యాపీగా ఉండు బ్రో. ఎట్లుంది ఇప్పుడు? నన్ను బంధించి తప్పు చేసినావు. ఎవరినో బంధి చేయాల్సింది పోయి నన్ను బంధించినావు. ప్రస్తుతానికి బ్రతికిపోయావు, తెలుసుకున్నావు. ప్రస్తుతానికి బ్రతికిపోయావు, ఇలానే ఉండు. బతికితే బ్రతుకుతావు, లేదా ఇందులోనే చచ్చిపో. ఓకేనా రాజు? రారా పోదాం దా. మీరు నాతో పెట్టుకొని చాలా పెద్ద తప్పు చేశారు. బొచ్చడు చూసాం ఇలాంటి. చిన్నపిల్లలు చెప్పుకోపోయి భయపడతారు. లేకపోతే నిన్ను కిడ్నాప్ చేస్తాడా? ఐ మీన్ నిన్ను బంధిస్తాడా వాడు? రారా. రే అసలు బల్ల దొరికిందా నీకు? ఏడుండే రా అసలు ఆర్మర్ అది. అక్కడ మనం దాక్కున్న కాడ చెస్ట్ ఉంది, నువ్వు వాడిని చూస్తా అని చెప్పి వెళ్ళిపోయాను. మీరు ఇంకా రోజు బాధపడుతూ ఉండాల్సిందే. ఎవరు బాధపడతారు? ఓహో, భయపడుతూ ఉండాలా? సరే, ఎవరు ఎవరు భయపడతారో, ఎవరు భయపెడతారో చూసుకుందాం. మాలకు కాదు, ఇంకోసారి నా జోలికి వచ్చిన, నా ఫ్రెండ్ జోలికి వచ్చిన, నెక్స్ట్ టైం ఈసారి ఫస్ట్ టైం మమ్మల్ని బెదిరించిండు, వదిలేసినాం. సెకండ్ టైం నిన్ను కిడ్నాప్ చేసిండు, ఇప్పటికీ వదిలేసినాం మనం. నెక్స్ట్ టైం ఉంటదిలే. అర్థం కాదు వాడికి, ఎవరు వచ్చి రిట్ వచ్చిండు ఏంది కదా. అదే కదా, ఆ వచ్చి మన ఏరియాకి వచ్చి మనకి సీన్ చూపిస్తున్నాడు. మొత్తానికి వాడిని బంధించినాం వాడి దగ్గర. కాకపోతే వాడు ఆప్సిడియం బ్రేక్ చేసుకుని రావచ్చురా. ఐటమ్స్ అన్ని తీసుకున్నా. వాడు ఏమో మేబీ చాలాసేపు హ్యాండ్ తో మైన్ చేస్తే బ్రేక్ అవ్వచ్చు, కానీ పర్లేదులే. వాడిని వాడికి మనం మన బేస్ ఎక్కడో తెలియదు కదా. మనం ఎంత ఫాస్ట్ కి వెళ్ళేది అంత ఫాస్ట్ గా వెళ్ళిపోవాలి. కాకపోతే ఈ ట్రైడెంట్ చూసావా నువ్వు? అదే చేతిలో పట్టుకున్నా. ఇది మన నార్మల్ ట్రైడెంట్ అయితే కాదు. మీకు ఈ ప్రపంచంలో ఇంకా చోటు ఉండదు, సిద్ధంగా ఉండండి. మీరు పెట్టుకున్నది కింగ్ ఓడింతో. సర్లే, పిల్లలు చెప్పుకోవాల్సిన మనకు చెప్తున్నాడు. అదే కదా, ఆ ట్రైడెంట్ పవర్ నేను ఇందాక ఎంతో చూడలేదు. జస్ట్ ఒక్కసారి త్రో చేయి దాన్ని, నా మీద కాదు రో, పక్క దగ్గర త్రో చేయి. వామోయే, మెల్లగా మెల్లగా. ఏమనుకుంటున్నావు? అది అది నార్మల్ ట్రైడెంట్ కాదు. చూసావా? అరే ఎన్నైనా వస్తారా? ఇంకా ఆప్షన్ ఏంటి తెలుసా? నువ్వు దాన్ని పట్టుకొని క్రౌచ్ అయ్యావనుకో, లిమిటెడ్ అవుతావు. కాబట్టి మెల్లగా పై దాకా పోకు, కింద పడితే చచ్చిపోతావు, చచ్చిపోతావు, చచ్చిపోతావు. క్రౌచ్ 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 కొట్టు, క్రౌచ్ కొట్టు. మళ్ళా మెల్లగా దిగు, మెల్లగా 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 మెల్లగా. అందుకే చెప్పా, దాంతో నాకు భయం వేసే. నేను చాలా కష్టపడి అక్కడ వాటర్ లో పడ్డా. చూడు నిదానే దిగుతా. చూడు రాజు గారు రేడా, చూడు. అదిగో నైస్ రా. అమ్మో, అరే నువ్వు తీసుకుంది ఇప్పుడే కానీ అప్పుడే అలవాటు అయిపోయిందిరా నీకు.
రాజు మొత్తానికైతే మనకి వాడి దగ్గర ఉన్న ఆర్మర్స్ అండ్ వాడి దగ్గర ఉన్న ట్రైడెంట్స్ కూడా దొరికాయి. సో ఎలా ఉన్న ట్రైడెంట్స్ అదిరిపోయినాయి కదా. అసలు అసలు మామూలు నచ్చలే నాకైతే గాలో ఎగురేది ఏందో. వామో బాబు బాబు మెల్లగా అమ్మో చచ్చిపోతావు అయ్యో ఊరే వీడు 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 చచ్చిపోయేటట్టున్నాడు కాసి గల. సర్లే గాని వాడు మనం ఇచ్చిన షాక్ కి వాడు బాగా పగబెంచుకొని ఉంటాడు మన పైన. ఆల్రెడీ గట్టి వారణ గా ఇచ్చిండు కాకపోతే ఎవరిని తక్కువ అంచనా వేయద్దు మనం. జాగ్రత్తగా ఉండాలి మనం చాలా అంటే చాలా జాగ్రత్తగా ఉండాలి. అసలు ఆ లెవెల్ లో వార్నింగ్ ఇస్తుందంటే మరి చూద్దాం ఏమైతుందో ఏమైతుందో. మొత్తానికి అయితే మన దగ్గర ఏంట్రా ఇది క్రయింగ్ ఆబ్సిడియన్ ఆర్మర్ అంట. అసలు క్రయింగ్ ఆబ్సిడియన్ తో ఆర్మర్ ఎలా క్రాఫ్ట్ చేసాడో గానీ నెక్స్ట్ లెవెల్. క్రయింగ్ ఆబ్సిడియన్ కాదు క్రయింగ్ హెల్మెట్ క్రయింగ్ చేజ్ బ్లేడ్ ఏడుతున్నాయి రవి. నువ్వు నీకు ప్రతి చోట కామెడీ అందుకే నేను వాడు లోపడేసి నూకింది. అరే వద్దులే అవసరమా మరి వాడు మళ్ళీ వచ్చినా వస్తాడు. మనం బేస్ మనం ఎంత తొందర ఈ ప్లేస్ కాల్ చేస్తే అంత బెటర్. మన బేస్ కి వెళ్ళిపోదాం పద మనం. చాలా బెటర్ పద. సో చూసారు కదా గైస్ ఎపిసోడ్ ఎలా అనిపించింది. నిజంగా నెక్స్ట్ లెవెల్ కదా. సో టాపర్సెస్ ఫాలో అవ్వకుంటూ వెళ్ళి మొత్తానికి ఇంగోడిన్ బేస్ కనబడింది. అది మాకు ఒక పెద్ద షాక్. మా సర్వర్లో ఆ బేస్ ఎప్పుడు బిల్డ్ చేశాడు అనేది. అండ్ రిస్క్ చేసి లోపలికైతే వెళ్ళినాం కాకపోతే రాజు ప్రాణాలు అయితే రిస్క్లో పెట్టాల్సి వచ్చింది. బట్ ఎనీవేస్ మొత్తానికైతే రాజుని కాపాడేసా. అండ్ ఇక బేస్కి వెళ్ళిపోతాం మేము. బేస్కి వెళ్ళిపోయి సో నార్మల్ లైఫ్ లీడ్ చేయడానికి ట్రై చేద్దాం. కాకపోతే కింగ్ ఓడిన్ మమ్మల్ని నన్ను తీసుకు వదిలేస్తారని నేనైతే అనుకోవట్లేదు. బట్ ఫ్యూచర్లో రాబోయే పరిణామాలు ఫేస్ చేయడానికి మేము చాలా రెడీగా ఉండాలి. నేనైతే రెడీ అని అనుకుంటున్నా ఎందుకంటే వాడు ఆర్మర్ ఉంది అండ్ వాడి వెపన్ కూడా ఉంది మా దగ్గర. సో ఫ్యూచర్లో ఏం జరగబోతుందో తెలుసుకోవాలంటే ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ అయిపోండి. అండ్ వీఆర్ నియర్ టు 100K సబ్స్క్రైబర్స్. సో చెప్పాను కదా ఇంకా 500 సబ్స్క్రైబర్స్ మాత్రమే 100K కంప్లీట్ చేసేయండి ఓకేనా. అండ్ ఈ వీడియోకి వచ్చేసి 3K టార్గెట్ ఫాస్ట్గా కంప్లీట్ చేస్తారనుకోండి తొందరనే నెక్స్ట్ ఎపిసోడ్ కూడా వచ్చేస్తుంది. మీరు కనుక సోషల్ మీడియాలో ఫాలో అనుకుంటే లింక్స్ అనే డిస్క్రిప్షన్లో ఉన్నాయి. అక్కడ నుంచి అయితే ఫాలో అయిపోవచ్చు. సో ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేసి వాళ్ళందరితో పాటు వీడియోని ఎంజాయ్ చేస్తారు ఆస్తూ ఉడికి గైస్ మరో చూడతాం. మీ ముందుకు వస్తాను మేడ తెలుగు. బాయ్ బాయ్.